ఏపీ కేబినెట్ మీటింగ్ కు స్పీకర్ కోడెల శివప్రసాదరావు హాజరయ్యారు. అసెంబ్లీ భవనం ప్రారంభంపై కేబినెట్ లో చర్చించినట్లు తెలిపారు కోడెల. విమెన్ పార్లమెంటేరియన్ సదస్సుకు కేబినెట్ సహకారం కోరినట్లు చెప్పారు. వేల మంది విద్యార్థినులను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. హోదా ప్యాకేజీలలో దేనివల్ల లబ్ది జరిగితే దానికి అంగీకరించాలంటున్న స్పీకర్ కోడెలతో మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రాజ్యాంగబద్ధ పదవి చేపడుతున్న స్పీకర్ ఒక కేబినెట్ సమావేశానికి హాజరు కావటం భారతదేశ చరిత్రలో బహుశా తొలిసారి. ఈ చరిత్రను సృష్టించి రికార్డులకు ఎక్కిన స్పీకర్గా కోడెల శివప్రసాదరావు నిలిచిపోతారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో మాట్లాడేందుకు స్పీకర్ కోడెల గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది సార్, చెప్పండి, రికార్డులకు ఎక్కే రీతిలో మీరు కేబినెట్ సమావేశానికి హాజరు కావటం కనుక ప్రధాన ఉద్దేశం ఏంటి? ఫిబ్రవరిలో 10, 11, 12 తేదీల్లో ఒక గొప్ప యజ్ఞాన్ని చేయబోతున్నాం. అది నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్, అంటే జాతీయ మహిళా సదస్సు. మనకి 150 మంది ఉన్నటువంటి మహిళలు, ఆడబిడ్డలు, తరతరాలు బట్టి, యుగాలు బట్టి కూడా సరైన అవకాశాలు లేక, శక్తి ఉన్నా సమర్థత ఉన్నా కూడా రాణించలేకపోతున్నారు. ఈ సమావేశాల్లో అలాంటి ఆడబిడ్డలకు ఒక సందేశాన్ని ప్రముఖుల చేత, అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి మహిళల చేత ఆ సందేశాలు గొప్పగా జీవితంలో రాణించిన వాళ్ళు, గొప్పగా ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా ఈ ఒడ్డుకు చేరిన వాళ్ళు, వాళ్ళందరి చేత సందేశం ఇప్పించడం ఒకటైతే, మన 10, 12 వేల మంది ఆడబిడ్డల్ని, వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా 80% పైగా చదువుకుంటున్న ఆడపిల్లలు, వాళ్ళందరూ కూడా తీసుకొచ్చేసి వాళ్ళకి వీళ్ళ అనుభవాలని, వీళ్ళ సక్సెస్ స్టోరీస్ని వినిపించినట్టయితే వాళ్ళ జీవితంలో ఒక ఆత్మధైర్యంతో, గౌరవంతో ముందుకెళ్తారు. అది కలిగించడం ఈ కాన్ఫరెన్స్ యొక్క ధ్యేయం. అంత మంచి కారణాన్ని ఒకరికొకరికి మాట్లాడడం కంటే కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారికి కావచ్చు, కేబినెట్ సభ్యులందరికీ, సీఎస్తో సహా అధికారులందరికీ కూడా అప్పీల్ చేస్తే దాని ప్రభావం ఈ సమావేశం పైన మంచిగా ఉంటుంది. ఎక్కువగా అధికారులు ఎక్కువ పనిచేస్తారు, ఇంకా ఎక్కువ మంచి పరిణామాలు, మంచి ఫలితాలు రాబట్టడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ముందుగా ముఖ్యమంత్రిని కోరాను. కోరి తప్పకుండా రండి అని అన్నారు. దానిపైన హాజరు కావడం జరిగింది. ఇదే చెప్పాను, సభ్యులందరూ కూడా, మంత్రివర్గ సభ్యులు కావచ్చు, అధికారులు అందరూ కూడా తప్పకుండా బ్రహ్మాండంగా అందరూ కలిసి కార్యక్రమం చేద్దామని అన్నారు. అది నాకు ఎనుకంత బలాన్ని ఇస్తుంది. దీంట్లో రాజకీయాలేం లేవు, కులాలు మతాలు లేవు, ప్రాంతాలు లేవు. నేను కోరేది ఒకటే, మన ఆడబిడ్డలు అవకాశాలు సరిగా లేక రాణించలేకుండా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనం అవకాశాలు చూపించాలి. లేదా వాళ్ళు వెతుక్కునే ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి అవకాశాలు వెతుక్కునే ధైర్యాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలి. అది విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, సమాజపరంగా, రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, ఏ రంగంలోనైనా సరే మేము కూడా రాణించగలం. ఎందుకంటే అవకాశాలు ఇస్తే అంతరిక్షకానికి ఎగిరినటువంటి ఆడపిల్లలు ఉన్నారు, అవసరం వస్తే ఆడు నడిపిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళకి భరోసా ఇస్తే ఎంతవరకైనా చేయగలరనే ఒక ఉద్దేశంతో ఆ అవకాశాన్ని ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఇవ్వడానికి కేబినెట్కి వెళ్ళడం జరిగింది. సార్, ఈ మీరు ఒక కాజ్ మీద కేబినెట్కి వెళ్ళారు, సో ఇదే తరహాలో ఇంతకుముందు ఎవరన్నా స్పీకర్లు కేబినెట్ సమావేశానికి హాజరైన పరిస్థితి ఉందా మీ అనుభవంలో మీరు ఎప్పుడన్నా చూసారు? నాకు తెలిసినంతవరకు లేదు. కానీ ఏం తప్పు కాదు, స్పీకర్ అంటే ఒక కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉన్నప్పటికీ కూడా ఒక 10 మంది కోసం, సమాజం కోసం ఒక మంచి నిర్ణయం చేస్తే తప్పు కాదు నా ఉద్దేశం. ఇందులో ఏం మనం బాధపడాల్సింది కానీ లేకపోతే అతిగా సంతోషపడాల్సింది ఏమి లేదు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఒక కాన్ఫరెన్స్ని మనం చేయాలనుకున్నప్పుడు పని అందరి చేత తీసుకోవాలి. ప్రభుత్వం ముఖ్యంగా సహకరిస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పి మనం వాళ్ళ చేత సపోర్ట్ తీసుకోవటం, సహకారం తీసుకోవడం తప్పు కాదు. ఆ కాన్ఫరెన్స్ కు సంబంధించి ఎవరు ప్రారంభిస్తారని ప్రధాన రాష్ట్రపతి ఎవరు, దానికి సంబంధించి ఉన్న క్లారిటీ వచ్చింది? ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమావేశం పట్ల చాలా ఆయన బాధ్యతాయుతంగా ఉన్నారు. దానికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు వస్తే బాగుంటుందనే వాళ్ళ భావన. కానీ వాళ్ళు కూడా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎవరు వస్తే తెలుగు బాగుంటుంది, ఎవరి చేత ప్రారంభం చేయించాలో అది ప్రభుత్వం వేళ రేపు నిర్ణయం చేస్తామని చెప్పారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. పార్లమెంటేరియన్ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు ఎక్కడ దాకా వచ్చినాయి సార్? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఎవరెవరు పాల్గొంటున్నారు? త్రూఅవుట్ ది స్టేట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమరావతి పవిత్ర సంగమం దగ్గర ఈ నిర్వహణకు సావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అంచెలంచెలుగా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు పార్టిసిపేట్ చేస్తారో అన్ని మీడియా ద్వారా వస్తాయి. నేను మీడియా సహకారాన్ని కూడా కోరుతున్నాను. ఎందుకంటే సార్ అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నిర్మాణం ఇంకా నిర్మాణ దశలో ఉంది, సో ఎప్పట్లోగా పూర్తవుతుంది? అంటే అసెంబ్లీ రెడీ అయిపోతుంది. అసెంబ్లీ భవనాలను ఎవరు ప్రారంభిస్తారు, అసెంబ్లీ ఎప్పటి నుంచి మొదలవుద్ది అనేది ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని బట్టి చేద్దాం. మొత్తం మీద ఏదైతే ఒక పర్టికులర్ కాజుకు సంబంధించి ఏదైతే ఒక నిర్ణయం తీసుకుని చరిత్ర సృష్టించే దిశగా తాము ఏదైతే చేపట్టామో అది ఒక కాజు కోసం చేపడుతున్నాం. తనకు తెలిసి ఎవరు కూడా ఒక కేబినెట్ సమావేశానికి, స్పీకర్ కేబినెట్ సమావేశానికి హాజరైన పరిస్థితి లేదు. అలాగే
ముఖ్యమంత్రి కూడా, ముఖ్యమంత్రి కానీ ఇతర కేబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారు. ఒక ఫోకస్, ఒక ప్రయారిటీ తీసుకురావడానికే తాను కేబినెట్ సమావేశానికి హాజరై పార్లమెంటేరియన్ సదస్సుకు సంబంధించి ఆ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించడంతో పాటుగా వాళ్ళ సహకారాన్ని కూడా కోరానని చెప్పి స్పీకర్ కోడెల చెప్తున్నారు. కెమెరామెన్ ఆర్కే.